బద్ధకం అనేది కనబడని శత్రువు, వివేకం అనేది వీడిపోని మిత్రుడు. ఈ రోజు మనలో మన లక్ష్యానికి మనం సాధించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? లేజినెస్. బద్ధకం అనేది మన వద్ద ఉంది. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో తెలుసా? మార్కెట్ చాలా అప్డేట్ అయిపోయింది. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ మీరు అమ్మాలి అంటే మీరు ఏదో చెప్తే సరిపోదు అన్నమాట. అసలు పబ్లిక్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంది? ఈరోజు దాదాపుగా 90 కోట్ల మంది వద్ద ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. చదువుతో సంబంధం లేకుండా సొసైటీ మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అవుతున్నటువంటి సొసైటీలో నువ్వు నిలబడాలి, నువ్వు రాణించాలంటే నువ్వు కూడా అప్డేట్గా ఉండాలి. యు హ్యావ్ టు బి ఏ క్విక్ లెర్నర్. తొందరగా నేర్చుకోవాలి. లేదు లేదు ఇలానే ఉంటానంటే కుదరదు. చూడండి, ఒక స్టోరీ చెప్తున్నాను. మనం ఏ విధంగా అప్డేట్ అయి ఉండాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తిరిగేటటువంటి ఒక చిలుకను తీసుకొచ్చి ఇంట్లో పంజరంలో పెట్టి బంధించేశాడు. ఆ తర్వాత రోజు కూడా దానికి పండ్లు ఫలాలను పెడుతున్నాడు. కానీ ఆకాశంలో విహరించేటటువంటి చిలుకను తీసుకొచ్చి బంధిస్తే సరిపోతుందా? ఈ చిలుకకు ఈ వ్యక్తి రోజు కూడా కొన్ని మాటలు నేర్పిస్తున్నాడు. బేసిక్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ చిలుక నేర్చుకుంటుంది. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే రోజు కూడా ఒక ఆశ్రమానికి వెళ్ళి ఎలా అప్డేట్గా ఉండాలో నేర్చుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళేవాడు. ఒకరోజు ఉదయం ఈ వ్యక్తి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఆ చిలుక అడుగుతుంది, నువ్వు రోజు వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఫలానా గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు అంటే ఎంత అప్డేట్గా ఉండాలి, ఎంత సొసైటీలో మనం ఎలా రాణించాలి, ఎంత తెలివి ఉండాలో ఈ తెలివితేటలు నేర్చుకోవడానికి నేను రోజు వెళ్తున్నాను అని ఆ వ్యక్తి అంటాడు. అయితే నువ్వు మీ గురుగారికి ఒక ప్రశ్న అడుగు, అసలు నాకు ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుంది, నాకు స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది అని నువ్వు అడుగు అనగానే ఆ యొక్క వ్యక్తి వెళ్ళి తన గురుగారు అడుగుతారు. గురుగారు, గురుగారు, నేను పెంచుకున్నటువంటి చిలుక అడిగింది, ఈ బంజరంలో బంధించబడినటువంటి నాకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అని అడిగిందని చెప్పగానే ఆ గురుగారు స్పృహ తప్పి పడిపోయారు. అయ్యో ఏంటి నా స్పృహ తప్పి పడిపోయారని ఇతడు వెళ్ళి ఆ ఇంటికి రాగానే చిలుక అడిగింది, ఏం జరిగిందంటే నేను ఈ విషయం అడగానే మా గురుగారు స్పృహ తప్పి కింద పడిపోయారు అనగానే అలాగా అనేసి మరుసటి రోజు ఈ వ్యక్తి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఇతన్ని చూసి ఆ చిలుక కూడా స్పృహ తప్పి పడిపోయింది. అయ్యో నా చిలుక స్పృహ తప్పి పడిపోయింది అనేసి అతడు ఆ పంజరం యొక్క లాక్ తీయగానే ఈ చిలుక ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఈ వ్యక్తి వెళ్ళి ఆ గురుగారితో అడుగుతున్నాడు, గురుగారు ఏంటి ఇలా జరిగిందంటే. అప్పుడు గురుగారు అంటారు, ఒరే వెర్రోడా, ఒక సంవత్సరం ఉండి నా దగ్గరకు వచ్చి ఎలా బ్రతకాలి, ఎంత అప్డేట్గా ఉండాలి, ఎంత తెలివిగా బ్రతకాలో నేను చెబుతున్నాను, ఒక సంవత్సరం నుండి నేర్చుకోలేదు, ఆ చిలుక ఒక నిమిషంలో నేర్చుంది కదరా విధవ అనేసి ఆ గురుగారు అంటారు. కాబట్టి సొసైటీలో మనం ఎలా ఉండాలి అంటే, ఈరోజు సొసైటీ సమాజం అప్డేట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా నువ్వు ఉంటున్నావా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. అలా కాదు నేను ఇలానే ఉంటానంటే ఈ జీవితం కూడా అలానే ఉంటుంది. కాబట్టి అప్డేట్ అవుతూ ఉండాలి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.